హరే కృష్ణ. శ్రీహరి నామం జపించడం ద్వారా లక్షలాది పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా పొందలేని ప్రయోజనములను పొందవచ్చునని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. వివరించడానికి ఒక సాధారణ కథ. విష్ణునామం సదా కీర్తనలను పఠించడం ద్వారా కోటి తీర్థయాత్రలు స్థలాలను దర్శించిన ప్రయోజనం పొందవచ్చునని వామన పురాణం లో చెప్పబడినది. హరినామ సంకీర్తన పఠించడం ద్వారా లక్షలాది పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా పొందలేని ప్రయోజనాలను పొందవచ్చునని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. ఏదైనా దుస్తులను పాతబడినప్పుడు దానిని తీసివేసి మరొకటి వేసుకుంటాము. అదేవిధంగా ఆత్మ తన కోరికలను ఆధారంగా బట్టలు మార్చుకుంటుంది. ఆత్మ దైవిక కారణం జలజీవన నుండి మొదలైన చెట్లు మొక్కలు ఆపై కీటకాలు పక్షులు మరియు జంతువులు శరీరంలోకి వెళ్తుంది. అప్పుడు అది మన జీవితంలోనికి వెళ్తుంది. ఇక్కడ నుండి మనం పరిణామ చక్రంలోకి వెనక్కి దిగవచ్చు లేదా దైవిక జీవితంలోకి అధిరోహించవచ్చు. ఎంపిక చేసుకోవడం మన ఇష్టం. మానవ జన్మ యొక్క ప్రత్యేకత దాని అభివృద్ధి చెందిన చైతన్యమే. కాబట్టి మనము పిల్లులు కుక్కలు పందులు లాగా జీవితాన్ని వృధా చేసుకోకూడదని ఇదే మన సలహా. మన శరీరాలు పిల్లులు మరియు కుక్కలు శరీరం వలె నశించేవి అయినప్పటికీ మనం ఈ జీవితంలో అత్యున్నత స్థాయి పరవక్రతను పొందగలము. మన భగవంతుని అంశము అయితే ఎలాగోలా మనం ఈ భౌతిక జీవితంలో పడిపోయాం. ఇప్పుడు మన పరిణామం మనం మళ్ళీ భగవంతునికి చేరుకునేలా ఉండాలి. అది అత్యధిక పరిపక్వత. శ్రీవిష్ణు నామ హదా కీర్తనలను పఠించడం ద్వారా అత్యున్నత స్థాయి సులభముగా సాధించవచ్చును. ఈ శ్రీకృష్ణ కథలు మనం అందరం చేరుకోవాల్సిన చిన్న ప్రయాణం. వాయకం చిరకాలం జీవించండి. సర్వం శ్రీకృష్ణార్పణం.